Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Akasmika Niranayam Plan Chalane Undi Chandrababu Naidu Surprise Niranayam Tisukunaru Eppudo Mahanadu Tarvata Jillala Paryatana Pettukune Chandrababu Hatattuga Munduku Jarpesaru ఈ నెల 4వ తేదీ నుండే జిల్లాల పర్యటనకు రెడీ అయిపోయారు. 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గంతో తన పర్యటనకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ శ్రీకారం చుట్టబోతున్నారు. మరుసటి రోజు విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. తర్వాత 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొంటారు. కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధుడే బాధుడు అనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు గతంలోనే పిలుపునిచ్చారు. కొన్ని నియోజకవర్గాలలో కార్యక్రమం జరుగుతోంది, కొన్నింటిలో జరగడం లేదు. అందుకనే ఆ నిరసన కార్యక్రమాలకు ఊపు తీసుకురావడానికి వీలుగా మహానాడుకు ముందే జిల్లాల పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారట. మహానాడు కార్యక్రమంలో 100,000 మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మహానాడు కార్యక్రమంలో 100,000 మంది హాజరయ్యేది అనుమానంగా మారింది. అనుకున్నంతగా జనాలు హాజరు కాకపోతే పరువు పోతుంది. దాని ప్రభావం తర్వాత జరగబోయే జిల్లాల పర్యటన మీద కూడా పడుతుంది. అందుకనే ఆ జిల్లాల పర్యటన ఏదో ముందే పెట్టుకుంటే బాగుంటుందని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అందుకనే హఠాత్తుగా జిల్లాల పర్యటనకు రెడీ అయిపోయారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే జిల్లాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుంది. అలాగే మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు కార్యకర్తలను సమాయత్తం చేసినట్లు ఉంటుంది. స్వయంగా చంద్రబాబే వచ్చి మహానాడులో పాల్గొనాలని అడిగిన తరువాత మొహమాటానికైనా హాజరవ్వక తప్పని పరిస్థితి. అందుకనే వ్యూహాత్మకంగా జిల్లాల పర్యటనకు చంద్రబాబు రెడీ అయిపోయారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 5 జిల్లాల్లో పర్యటించేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పర్యటిస్తున్నారు. కాబట్టి తాను ఇంటిలో కూర్చొని లేదా ఎప్పుడో పర్యటన పెట్టుకుంటే లాభం లేదనుకున్నారట. అందుకనే శ్రీకాకుళంతో పర్యటనలు మొదలుపెట్టేశారు. అవసరమైతే మహానాడు తరువాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ రెడీ అవ్వాలని ప్లాన్ చేశారట.